ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు, మేము పండించినటువంటి పెట్టుబడి పంటకు పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదు అని చెప్పి రైతులు ఒక పక్కన ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా షాపులకు వెళ్ళి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నాము, చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పేదవాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దళారీలు ఈ హెరిటేజ్ కానీ ప్రియా పచ్చళ్ళు కానీ వీళ్ళు రైతు దగ్గరేమో తక్కువ కొంటారు, వినియోగదారుడికి ఏమో ఎక్కువ అమ్ముతారు. లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నటువంటి దుర్మార్గులే వీళ్ళు. ఈ లూటీ చేసేటువంటి ఈ దుర్మార్గులు ఈరోజు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు చంద్రబాబు. సిగ్గు లేకుండా ఈ ప్రచురించే అబద్ధ ప్రచారాలు ఏమో ఈనాడు చేస్తుంది, ఆంధ్రజ్యోతి చేస్తుంది, ఏబిఎన్ చేస్తుంది, TV5 చేస్తుంది, ఈటీవీ చేస్తుంది. కనీసం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం ఈ పత్రికలు కానీ మీడియాకు కానీ లేదా? కాబట్టి ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో కానీ వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో కానీ ఈనాడు ఈటీవీ, TV5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవరో కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళని మీడియా సమావేశాలకు పిలవటం కానీ చేయవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ శ్రేణుల్ని ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నిన్న మొన్న ఈరోజు కుప్పంలో రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నాడు. ఏం చెప్తాడు? బలంగా టీ కొట్టాలంట జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క చెప్తాడు. ఒక పక్క ఏం చెబుతాడు? నీ తండ్రి రాజశేఖర రెడ్డి నన్ను ఏం చేయలేకపోయాడు, రాజశేఖర రెడ్డినే నేను అల్లల్లాడిచ్చేశాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికిచ్చి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీని వైఎస్ తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలం చేసుకోవాలంటే ఎవడో ఎక్కడ ఓడిపోతే ఏదో పీకుతానన్నాడు. కుప్పంలో సిగ్గు సేరం లేదు, కుప్పంలో పంచాయతీలు ఓడిపోయావు, జిల్లా పరిషత్తులు ఓడిపోయావు, మండల పరిషత్తులు ఓడిపోయావు, మున్సిపాలిటీలు ఓడిపోయావు, ముందు నిన్ను తీసి పక్కన పడేయాలి, పనికి మాలినటువంటి చౌట దద్దమ్మ నువ్వే, అన్ని ఏటు చెడ్డు ఓడిపోయినటువంటి వెధవ నువ్వే. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో నీలాంటి పనికిరాని చౌట దద్దమ్మ ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోయేటువంటి నీలాంటి వెధవ నడిపేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో నీలాంటి వెధవలను కాకుండా ఇంకెవడుంటాడని చెప్పి అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని, ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజలకి చేదోడు ఓదాడుగా, ప్రజల కష్ట సుఖాల్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ ఈ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చదువుల పరంగా కానీ ఏ రకంగానే సరే బాగుండాలని చెప్పి కోరుకుంటూ అడుగులు ముందుకేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి రామోజీరావులు, డ్రామోజీరావులు, ఏబిఎన్ రాధాకృష్ణలు, బిఆర్ నాయుళ్ళు, ఈ చంద్రబాబు లాంటి వెధవులు ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని, ఆయన నిర్ణయించుకున్నటువంటి, ఆయన తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞాన్ని ఏ ఒక్కడూ కూడా ఆపలేడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు పగటిగాళ్ళకు అంటున్నాడు,
ఏంటో రాసుకుంటున్నాడంట లెక్కలో. 2024 వచ్చినాక లెక్కలు తేలుతాడంట. నీ జీవితకాలం టైం ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని దించి నువ్వు గనక కుర్చీలో కూర్చుండి రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేకపోతే నీ హైదరాబాద్లోనే నీ సొంత ఊళ్ళో నువ్వు ఉండిపోతావా? నిన్న జరిగిన ప్రధాన అంశం కొన్ని ప్రముఖ వార్తా పత్రికల మీద వ్యక్తిగతంగా కూడా మరి కొందరు మా ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా ఇది చాలా బాధాకరం. పద్మవిభూషణ్ లాంటి అత్యుత్తమ అవార్డుతో సత్కరించబడి పత్రికా రంగంలోనే ఒక పెను విప్లవానికి కూడా నాంది పలికి ఏనాడు కూడా వ్యక్తిగతంగా ఎటువంటి కాంట్రవర్సీకి కూడా వెళ్లకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే కొన్ని పత్రికల గురించి కూడా మరి మా నాయకులే, పేర్లు అనవసరం కానీ మా నాయకులే ఇలా బ్యాన్ చేస్తున్నామని. బ్యాన్ చేస్తే బ్యాన్ చేసుకోండి, నష్టమే ఉంది. ఇప్పుడు మీ గురించి మా పార్టీ వాళ్ళని వాళ్ళు చూపెట్టకపోతే ఆ పేపర్కి వచ్చిన నష్టం లేదు. కాస్త కొస్త సర్క్యులేషన్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గి ప్రమాదం ఏమీ లేదు. అది పార్టీకే ప్రమాదం, ప్రజలకు ప్రమోదం, దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఈ రకంగా పత్రికా రంగాన్ని వ్యక్తిగతంగా దూషించటం మరి ఎందుకనో సబబు కాదు అని అనిపించింది, బాధ అనిపించింది. మరి ఒక బాధ్యత గల వ్యక్తులు ఆ రకంగా ఎంతో కొంత నిజాన్ని నిర్భయంగా మరి ప్రజలకు చేరుస్తున్న రెండు పత్రికల మీద, ఒక మూడు ఛానల్స్ మీద మరి ఈ ప్రభుత్వం ఈ రకంగా, అంటే మా పార్టీ మా ప్రభుత్వం ఈ రకంగా మాట్లాడటం చాలా దురదృష్టం. మరి ఈ అరాచకానికి, ఈ దారుణాలకి, ఈ పోలీస్ దాడులకి, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్థిక విధ్వంసానికి మరి ఎప్పుడు విమోచనం కలుగుతుంది, ఎలా ఆ విమోచనం కలుగుతుంది అని చెప్పి ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రజలకి ఈ ప్రమాదం నుంచి బయటపడి మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంలో మార్పు వచ్చి మరి ఈ కష్టాల నుంచి ప్రజలు ఎప్పటికీ ఎలా ఆయన బయటపడేస్తారు, ఆయనకు ఆయన చెప్పుకుంటున్నట్టుగా ఆయన నిజమైన ఉదార స్వభావాన్ని ఎప్పుడు చూపిస్తారు అన్నదే మనం వెయిట్ చేసి చూడాలి. చూద్దాం ఏమవుతుందో. మీకు చాలా ప్రశ్నలు అడగాలని ఉంటుంది డెఫినెట్గా. 7వ తారీఖు మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అడగండి ప్రశ్నలు, చెప్తా. ఎవరాళ్ళు, ఎవరు బాబు? సరే, అంటే మా పార్టీ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం ఎక్కుతూ కృషి చేస్తూ కుదిరితే స్పెషల్ ఫ్లైటు లేదంటే అందిన ఫ్లైట్లు వేసుకుని తిరుగుతూ ఏదో నేను మాట్లాడినప్పుడల్లా ఇవాళ ఇది మాట్లాడాడు ఇవాళ ఇది మాట్లాడాడు అని చెప్పి అక్కడ కంప్లైంట్లు ఇచ్చుకుంటూ రేపో మాపో నన్ను డిస్క్వాలిఫై చేస్తానని చెప్పి సొల్లు కౌర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సో వాళ్ళేంటంటే నన్ను నా పార్లమెంటు సభ్యత్వం నుంచి ఎలాగైనా సరే తీసేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. చూద్దాం వాళ్ళ ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతులు అవుతారని చెప్పి నేను కూడా ఆసక్తిగా ఎదురు చూశా. బట్ వాళ్ళు శక్తి విహీనులు అని చెప్పి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నాకు చట్టం తెలుసు, వాళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటే విశ్వాసం లేదు. ది ఆల్వేస్ గో అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. సో కాబట్టి వాళ్ళని చూసి జాలిపడి నాకు ఆలోచన వచ్చింది, నేనే
రాజీనామా చేసి ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్ళి ఈరోజు ప్రజల్లో మా పార్టీని ఎంతగా అసహించుకుంటున్నారు ప్రజలు అనేది ప్రూవ్ చేద్దాం అని నాకు ఆలోచన ఉంది. చూద్దాం. మొన్న ఏదో కొన్ని పేపర్లలో రాయించుకున్నారు మా వాళ్ళు, రేపో మాపో ఇది డిస్క్వాలిఫై చేయొచ్చు కాబట్టి ఇతనే రాజీనామా చేయాలనుకుంటున్నాడని చెప్పి కూడా వాగారు. ఒరే ఇంకెన్ని రోజులు ఆగాలో చెప్పు, అన్ని రోజులు ఆగుతా, ఆగేకే రిజైన్ చేస్తా అని కూడా నేను మొన్న వెంకటకృష్ణ గారితో ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు కూడా చెప్పా. మరి నాకు అలా సొల్లు సొటారం తప్పితే నాకేమి ఇదమిద్దంగా పలానా డేట్ రాలేదు. మరి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇచ్చిన ఛాలెంజ్కి ఏ డేటు రాని బ్యాక్గ్రౌండ్లో ఐఎమ్ ఇన్ సీరియస్ థింకింగ్ టు క్విట్ ఎప్పుడు అన్నదే చెప్తా. ఈరోజు అయితే కాదు, ఈరోజు వాళ్ళకి సమయం ఇచ్చాను, ఇంకాస్త సమయం కూడా కావాలా అని అడుగుతున్నా మీడియా ముఖంగా. ఇంకా కావాలా టైము, ఎంత టైం కావాలి, ఎవడన్నా అడిగితే నన్ను అడగండి. నేను రేపు ఎల్లుండి ఢిల్లీలో ఉంటా, రండి ట్రై చేసుకోండి. లేదు మా వల్ల కాదురా బాబు అంటే చెప్పండి, అప్పుడు రాజీనామా చేస్తా. టైం ఇస్తున్నారా మీకు, ఇంకొకసారి ట్రై చేయండి, లేదంటే మూసు కూర్చోండి. మీ వల్ల కాదు నన్ను డిస్క్వాలిఫై చేయటం, బట్ మీ సరదా తీర్చాలన్న సరదా నాకు కూడా ఉంది కాబట్టి చూద్దాం. ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ ప్రభుత్వ విధానాన్ని ద్వేషించే అన్ని పార్టీల సహకారంతో ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా చేయటం కోసం నేను త్వరలో ఐఎమ్ టేకింగ్ ఏ డెసిషన్. అది ప్రజల కోసం ఆ డెసిషన్, నేను తీసుకోబోయే డెసిషన్ అమరావతి రాజధానిగా ఉండటం కోసం ఉంటుంది. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం కోసం, ప్రజల కోసం నేను తీసుకునే నిర్ణయం ఉంటుంది. ఎప్పుడు అన్నదే. మరి ఇవాళ అలా స్పందించి నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు బ్రదరు, నిన్ను డిస్క్వాలిఫై చేస్తానంటే వారం టైం ఇస్తా. మరీ ఎక్కువ మళ్ళీ 23 దాకా టైం ఇవ్వంటే కష్టం. సో కాబట్టి చూద్దాం వాళ్ళు ఎంత సమయం అడుగుతారో, అసలు అడుగుతారో లేదో చూద్దాం. వాళ్ళు అడగకపోతే మరి కొద్ది రోజుల్లో నా నిర్ణయం నేను చెప్తా. ఇంకేమైనా ఉందండి తిరుపాల్ రెడ్డి గారు అడగవలసినవి? ఇప్పుడు దాకా నేను చెప్పింది అదేగా, త్వరలోనే ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళు డిస్క్వాలిఫై చేయించాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి. మరి నిన్న మొన్న కాస్త ఎక్కువగా మాట్లాడారు కాబట్టి, కొన్ని బాకా ఛానల్స్లో మాట్లాడించుకున్నారు కాబట్టి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా పార్టీ బ్యాన్ చేసిన ఛానల్స్ నిన్న ఫ్రెష్గా కూడా బ్యాన్ చేశారు. సో ఆ బాకా పత్రికల్లో బాకా ఛానల్స్లో కొంతమంది వాగారు కాబట్టి కొద్ది రోజులు ఏదైనా టైం అడుగుతారేమో చూద్దాం. వాళ్ళు టైం అడగకపోతే నేను త్వరలో, అతి త్వరలో అనుకోండి,